పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ విధ్వంసం కావడానికి ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటు చేసుకోవడానికి చంద్రబాబు నేతృత్వంలోని గత ప్రభుత్వమే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలుసు చెప్పారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమాలకు సవాల్ విసిరారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కమిషన్ల కక్కుర్తితో ప్రణాళిక లేకుండా పనులు చేయడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారిందని వాస్తవాన్ని దాచిపెట్టి ఆ నేపాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నెడుతూ ఈనాడు రామోజీరావు కట్టుకథలు వచ్చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని ప్రజలు విశ్వసించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. కొద్దిగా ఆగితే మాట్లాడతాం. స్టార్టింగ్లోనే గట్టిగా మాట్లాడాలంటే నువ్వు ఎట్లాగ చెప్పా మధ్యలో. మీరు మీరు మీ పని మీరు చేస్తే మా పని మేము చేస్తాం. 11వ తారీఖున జరిగిన విస్తరణలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో నాకు స్థానం కలగటం, అందులోనూ అతి కీలకమైన జనవనరుల శాఖను జగన్మోహన్ రెడ్డి గారు నాకు కేటాయించడం నాకు ఒక అదృష్టంగాను ఒక పెద్ద బాధ్యతగాను నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టు కూడా భూములకు చేరాలని, పంటలు సక్రమంగా పండాలని, నీరు లేక పంటలు ఎండిపోకూడదని, నీరు ఉప్పు సముద్రంలో కలిసిపోకూడదని భావించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందువల్లనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. కొన్ని నిర్మాణాలు పూర్తయి పనిచేస్తున్నాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, మరికొన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. వీటన్నిటినీ దశల వారీగా పూర్తి చేసి రైతులకు నీరందించేటటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం చేపట్టింది, చిత్తశుద్ధిగా చేపట్టింది. ఈ బాధ్యతలో నేను కూడా రెండు అడుగులు వేసేందుకు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ని అన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయడానికి నేను ఒక జనవనరుల శాఖ మంత్రిగా నా శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తానని, చిత్తశుద్ధిగా పనిచేస్తానని మీ ద్వారా ఈరోజు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. నమస్కారం. అంటే ఇంకా నేను అంత డీటెయిల్గా ఇప్పుడు చెప్పలేను, కానీ ఇంకా కొద్దిగా స్టడీ చేసిన తర్వాత చెప్పగలను. ఒకటైతే వాస్తవం, పోలవరం ప్రాజెక్టు మీరు కూడా చూశారు, మొన్న కొన్ని పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. రెండు మూడు పత్రికలను చూశాను, పేర్లు ఎదురే కానీ. ఒక మేధోమదనం జరుగుతున్నది. చెన్నై ఐఐటి నుంచి, ఢిల్లీ ఐఐటి నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు వచ్చి సందర్శించబోతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వారు కూడా వచ్చి పోలవరం ప్రాజెక్టును సందర్శించి రీడిజైన్ ఎలా చేయాలి అనే దాని మీద మేధోమదనం చేసి రీడిజైన్ చేయబోతున్నారు అని. ఆగితే చెప్తారు. మీరు అంతా అయిపోయిన తర్వాత మీరు దయచేసి నేను మాట్లాడిన ఫ్లోలో అడ్డం వస్తే ప్రాబ్లం వస్తుంది. ఫ్లో అయిపోయిన తర్వాత మీరు అడగొచ్చు, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. రీడిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగానే ఇక్కడ రీజిడైన్ ఎందుకు, ఆ అవసరం ఎందుకు వచ్చింది, ఇదే చాలా కీలకమైనటువంటి అంశం.
రీడిజైన్ చేయడానికి ఎందుకు అవసరం వచ్చింది అంటే ఎందుకు మేధావులు తలలు పగలగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే 2019 లో వరదలో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది లేదా దెబ్బ తిన్నది లేదా వేసినటువంటి డయాఫ్రామ్ వాల్ ఉపయోగపడడానికి అవకాశం లేదు ఇది భారత దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ డయాఫ్రామ్ వాల్ దెబ్బ తిన్నటువంటి సందర్భం ఎక్కడా లేదు నాగార్జున సాగర్ గాని శ్రీశైలం గాని తుంగభద్ర గాని ఏ డ్యాములైనా పరిశీలన చేసినా లేదా బ్రాకరణంగల్ గాని దేశంలో గాని ఇతర దేశాల్లో గాని డ్యాములు కట్టినప్పుడు డయాఫ్రామ్ వాల్ అవసరమైన చోట వాడతారు ఎక్కడా కూడా డయాఫ్రామ్ వాల్ దెబ్బ తిన్నటువంటి పరిస్థితి ఎక్కడా చరిత్రలో లేదు నాకు తెలిసిన మేరకు ఆ చరిత్ర అడగమన్నాను నిన్న గారి తర్వాత అడగమన్నాను నిన్న మధ్యలో అడిగితే ఇదే ఇబ్బంది ఫ్లో జరుగుతున్నప్పుడు చెప్పా కదా ఒకసారి చెప్పిన హరిగారు అట్లా మాట్లాడుతూ ఉంటే ఆంధ్రజ్యోతి నుంచి నేను ఏం చేయాలా సో అది కొట్టుకుపోవడానికి కారణం ఏమిటి ఎక్కడ జరిగింది ఇక్కడ ఎందుకు జరిగింది ఇది చాలా కీలకమైన ప్రశ్న ఈ ప్రశ్నకి ఆంధ్రజ్యోతి వారు మరో రకంగా సమాధానం చెప్తారు ఈనాడు వారు మరో రకంగా సమాధానం చెప్తారు 19 లో కొట్టుకుపోయినటువంటి లేదా దెబ్బతిన డయాఫ్రామ్ వాల్ కారణం జగన్ మోహన్ రెడ్డి అని చెప్తారు నమ్మండి